బ్రేకింగ్ చూస్తున్న మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రానికి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అలాగే పెద్ద మొత్తంలో సాయం అందించాలని కూడా కోరనున్నారు. వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు సీఎం. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు అందుబాటులోనే ఉన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ రానున్నారు రాహుల్ గాంధీ. ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా అందుబాటులోనే ఉండనున్నారు. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా వారిని ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు బ్యూరో చీఫ్ సాదిక్. సాదిక్, ఓవర్ టు యు. ఎస్ మోనిషా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు ఉండడానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. రేపు హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ప్రధానమంత్రి మోడీని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకు, అదేవిధంగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం అయితే చెప్పబోతుంది. తెలంగాణలో జరిగిన నష్టాన్ని పెద్ద ఎత్తున సహాయం అడిగేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్నాయి. ఇప్పటికే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటిస్తుంది. వరదలు వర్షాల కారణంగా జరిగిన పంట నష్టము, అదేవిధంగా రహదారుల నష్టం పైన కూడా ఎస్టిమేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇందులో భాగంగానే అటు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి భారీ వరదల నష్టం వాటి నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలి, నిర్వాసితులు ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలని కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోసారి కూడా డైరెక్ట్ గా కలిసి అమిత్ షాతో మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా తొందరగా, అతి తొందరగా కూడా ఈ యొక్క నిధులు రావాలి, సంబంధించిన రైతాంగానికి కానీ నిర్వాసులకు ఇవ్వాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటన చెప్పవచ్చు. దీంతో పాటుగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉండబోతున్నారు, రేపు ఎల్లుండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి వరదలు కావడంతో ఇది టాప్ ప్రియారిటీ గా తీసుకున్నారు. ఇక్కడ ప్రతి నిర్వాసితుని కూడా పంట నష్టంతో పాటుగా వారి పశువులు కూడా కొట్టుకుపోయిన సందర్భం ఉన్న నేపథ్యంలో ఒక 4-5 జిల్లాలు చాలా తీవ్ర ప్రభావం ఉన్న నేపథ్యంలో వారందరినీ ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇక పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం పైన కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. దీంతో వారితో పాటుగా పిఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా అమెరికా టూర్ నుండి సాయంత్రం అంటే రాత్రి వరకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి రాబోతున్నారు. సో ఆయనతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇందులో సంస్థాగతమైనటువంటి అంశాల్లో చూసినట్టయితే ఒక 3 అంశాలు చాలా కీలకమైన ఉంది. కేబినెట్ విస్తరణ అంశం పైన చాలా కీలకమైనటువంటి సమావేశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడంతో ఇక తదుపరి రాజకీయ సమీకరణలు, అదేవిధంగా సామాజిక సమీకరణలు, జిల్లాల ప్రాముఖ్యత నేపథ్యంలో ఏ జిల్లాలకు ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వాలని పైన కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ తో దశ దిశ తీసుకోబోతున్నారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణ పైన ఊహాగానాలు వస్తున్నాయి. సో ఇప్పటికే 6 పోస్టులు 6 భర్తీలు ఖాళీగా ఉన్నాయి. అందులో 4 భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ 4 మంత్రి పదవులు ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ అయిన పైన ఎవరికి వారి అంచనా వేస్తున్న నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి పేరు ప్రపోజ్ చేస్తారు, హైకమాండ్ కూడా ఎవరి పేరును నామినేట్ చేస్తుందని పైన కూడా అయితే చర్చలు కొనసాగుతా ఉన్నాయి. సో ఈ నామినేట్ సంబంధించిన పోస్టులు ఇలా అంటే మంత్రివర్గ విస్తరణ ఇలా ఉంటే ఇక నామినేట్ పదవులకు సంబంధించిన విషయాల్లో కూడా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులకు అందరినీ కూడా ఆదుకోవాలని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే 37 మంది కార్పొరేషన్ చైర్మన్ లో నియమించడం జరిగింది. రైతు కమిషన్, విద్యా కమిషన్ తో పాటుగా మిగతా కమిషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో వారి అందరినీ కూడా అకామిడేట్ చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నామినేట్ పదవులు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో వీరిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా కొత్తగా
పిసి చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 15వ తారీఖు రోజు. సో అందుకుగాను కాంగ్రెస్ హైకమాండ్ సంబంధించిన కొంతమంది పెద్దలను కూడా ఆహ్వానించేందుకు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. సో ఇద్దరు అంటే మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీ చీఫ్, పాత పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కూడా సంస్థాగతమైన నిర్మాణంలో పార్టీని ఇంకా బలోపేతం ఏ విధంగా చేయాలి, పార్టీని ప్రభుత్వాన్ని రెండు కూడా ప్రజల్లోకి మరింత చేరువుగా తీసుకువెళ్ళే లక్ష్యంగా అభయస్థం మేనిఫెస్టో, ఇంద్రమ్మ ప్రజా పరిపాలన మరింత పారదర్శకంగా తీసుకువెళ్ళే లక్ష్యంగా ఏ విధంగా పార్టీ ఏ విధంగా పనులు చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలి, రెండు కూడా సమపాలనలో ప్రజల్లోకి ఏ విధమైనటువంటి ఆ నాణ్యమైనటువంటి పరిపాలన అందించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర వాళ్ళు పూర్తి స్థాయిలో అయితే దశా దిశ నిర్దేశన చేసుకోబోతున్నారు. వారికి అందరు కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కొత్త పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్పష్టమైనటువంటి సంకేతాలు అదేవిధంగా మార్గదర్శకాలు హైకమాండ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అందుకోసం భాగంగానే రెండోల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు. ఒక రోజు మాత్రం రాష్ట్రంలో జరిగినటువంటి వరద నష్టం వర్షాల పైన అటు అంటే కేంద్ర మంత్రులతో సమావేశాలు చర్చలు జరిపి కేంద్రాన్ని నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించడం ఒక రోజు అయితే, రెండవ రోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతమైన అంశాల పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగైతే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మరోవైపు గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్ సాదిక్.